గాజువాకలో భూ కబ్జాలకు ఆజ్ఞలు. గాజువాక తహసీల్దార్ సర్వేయర్ విలేకరుల సమావేశంలో భూపతిరాజు శ్రీనివాస్. బాలాజీనగర్ లేఅవుట్ బాధితులు. గాజువాకలో రోజు రోజుకి భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. దీనికి మూల కారణం గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సర్వేయర్ అని బీఎస్ఆర్ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూపతిరాజు శ్రీనివాసులు అన్నారు. రెండో రోజులు ముందు బాలాజీనగర్ లేఅవుట్ లో రాత్రికి రాత్రి బంగారు రాజు అనే వ్యక్తి జేసీబీలతో ఎప్పటి నుంచో పొజిషన్ లో ఉన్న భూముల్లో ప్రహరీ గోడలు రేకుల షెడ్ లో కూల్చివేసి రాత్రికి రాత్రి భూములు ఆక్రమించి భూ ఆక్రమణ ధరల తహసీల్దార్కు అండ చూసుకుని తెచ్చిపోతున్నారని, డబ్బులు తీసుకుని భూ ఆక్రమణ ధరలకు ఎన్ఓసీలు ఇస్తున్నారని, రెవెన్యూ రికార్డులలో చిన్న చిన్న తప్పులు ఉంటే దానిని ఆసరాగా తీసుకుని తహసీల్దార్ భూ కబ్జా ధరలకు కొమ్ము కాస్తున్నారని బాలాజీనగర్ బాధితులు విలేకరుల సమావేశంలో వాపోయారు. ఈ విలేకరుల సమావేశంలో భూపతిరాజు, బాలాజీనగర్ బాధితులు కొసరాజు అన్నపూర్ణ, పాతర్లగెడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టేసి వదిలేశారు. తర్వాత శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య కానీ అలాగే పల్లా శ్రీనివాస్ గారికి కానీ అదే డాక్యుమెంట్ వెళ్ళింది. వాళ్ళు కూడా తిరస్కరించారు ఆ డాక్యుమెంట్ని. ఎందుకంటే అది బాలాజీ నగర్ లేఅవుట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయకూడదని చెప్పేసి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించలేన. నేను ఒకటే మనం చేస్తూ ఉన్నాను, నాగిరెడ్డి గారు దృష్టి తీసుకెళ్దాను. నిన్న చాలామంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, దీని వెనక వాళ్ళ అస్త్రం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడక్కడ. నేను ఒకటే మనం చేస్తూ ఉన్నాను, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా, ఏ పార్టీ నాయకుడు ఉన్నా ఉపేక్షించే సమస్య లేదు. నా మా హస్బెండ్ శివరాం ప్రసాద్, ఈ ఫ్లాట్స్ అయితే మేము కొనుక్కుని బాలాజీ నగర్ లేఅవుట్లో 2006లో మేము పర్చేజ్ చేసాం. మా హస్బెండ్ ఏమో డిఫెన్స్లో జాబ్ చేసేవారు నేవీలో. ఆయన నేవీ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో కొద్దిగా ఈ ల్యాండ్స్ అవి మేము 599/601/3B3 ఫ్లాట్స్ అయితే మేము కొనుక్కున్నాం. ఈ కొనుక్కున్న దగ్గర నుంచి 15 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ ఏం చేశారంటే ఈ కొన్ని లోన్లో పెట్టి తీస్తూ ఉండేవారు. మధ్యలో ఈ మధ్య 1 ఇయర్ నుంచి కొద్దిగా ఈ సైట్లలోకి బంగారరాజు అనేవాడు ఈ ఫేక్ డాక్యుమెంట్ సబ్బినేని శివరాం ప్రసాద్, సబ్బినేని అన్నపూర్ణ వాళ్ళ డాక్యుమెంట్ పట్టుకుని వాళ్ళ తరపు మనిషిని అని చెప్పి బంగారరాజు అన్న వ్యక్తి ఈ మన సైట్లలోకి మొత్తం ఎంటర్ అయ్యి ఈ మొత్తం జేసీబీలతో అది మొత్తం ల్యాండ్ లెవెల్ చేయించడానికి ప్రయత్నించేవాడు. నేను, మా హస్బెండ్, నేను చాలామంది సైట్ ఓనర్స్ అందరూ వెళ్ళేసరికి మమ్మల్ని అందరినీ, మీరందరూ ఎవరు, మేము పలానా ఓనర్ అయినా మీరందరూ అసలు సైట్లోకి రావడానికి